అందరికీ నమస్కారం. ఇవాళ స్వామి వివేకానంద గారుది ఇవాళ జన్మదిన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ ఆఫీస్లో చాలా వైభవంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అధికారులు, యువమోర్చా కార్యకర్తలు, మా మహిళా శక్తి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో స్వామి వివేకానంద గారిది జన్మదిన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా స్వామి వివేకానంద గారిది ఒక జన్మదిన కార్యక్రమం జరుగుతుందంటే ఆయన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన మార్గదర్శనం గురించి అందరూ కూడా యాద్ చేసుకుంటారు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు 12 జనవరి 1863లో కోల్కత్తాలో జన్మించిండు. వాళ్ళ నాన్నగారు విశ్వనాథ దత్ హైకోర్టులో చాలా మంచి అడ్వకేట్ గారు ఉండే. అదేవిధంగా వాళ్ళు అమ్మగారు భువనేశ్వరి దేవి. అంటే మన ఇంట్లో ఏ విధంగా వాతావరణం ఉంటే అదే వాతావరణం పిల్లలకు కూడా వస్తుంది. భువనేశ్వరి దేవి గారు, వాళ్ళ అమ్మగారు మంచి పూజా కార్యక్రమం చేసుకోవాలి, భాగవద్గీత కానీ, విశ్వ పురాణ కానీ గ్రంథాల గురించి ఇంట్లో ఒక మంచి వాతావరణం చేసుకుంటుంది. చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కూడా పిలిపించి ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ చేసేది. అదే కార్యక్రమంలో స్వామి వివేకానంద గారు కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి ఏదో నేను తెలుసుకోవాలి, ఒక మంచి భావన చిన్నప్పటి నుంచే ఆయన మనసులో పుట్టింది. అదే మంచితనం ఇవాళ మనం చూస్తున్నాం. యావత్ భారతదేశంలో ఆయన ఇచ్చిన సందేశం గుర్తిస్తారు, చాలా వరకు ఇవాళ ఉన్న యువకులు ఫాలో చేస్తారు. అదేవిధంగా నేను ఏదో ఒక మహానుభావ ఒక గురుగా చేసుకోవాలని ఒక సంకల్పమైనది. స్వామి రామకృష్ణ పరమహంస ఆయన ఒక గురుగా ఆయన నమ్ముకుండు. మన కోల్కత్తాలో కాళీమాత టెంపుల్ అక్కడనే స్వామి గారు ఉండేది. అక్కడ పోవాలి, దర్శనం చేసుకోవాలి, ఆయన చెప్పిన మార్గదర్శనంలో నడవాలి. స్వామి వివేకానంద గారిది ఒక ఆలోచన, నేను దేవుడిని చూడాలి, దేవుడు ఏ విధంగా ఉంటాడు. ఎక్కడైనా ప్రోగ్రాంలో పోతే, ఏదైనా ధార్మిక కార్యక్రమంలో పోతే అందరికీ ఆయన అడిగేది, పెద్ద పెద్ద సాధు సంతులకి అడిగేది, దేవుడు ఉన్నాడా, దేవుడు ఎట్లా ఉంటాడు, అట్లాంటి అందరికీ క్వశ్చన్ అడిగేది. కానీ అందరు సాధు సంతులు చెప్పేది ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు. కానీ స్వామి రామకృష్ణ పరమహంస గురువు గారు దేవుడు ఎట్లా ఉంటాడు ఆయన దర్శనం చేపించిన తర్వాత స్వామి వివేకానంద గారు నా జీవితం నా ధర్మం గురించి, నా దేశం గురించి, నా సమాజం గురించి, భారతదేశం మొత్తం యాత్ర చేసిన ప్రతి ఒక్క భాష ఏ విధంగా ఉంటుంది, ఆ కులం పిచ్చి కూడా చాలా వరకు ఉండేది, ఈ కులం పిచ్చి ఉండకూడదు, మనమందరం ఒకటే సమానం, ఆ సందేశం తీసుకుని ఆయన ముందుకెళ్ళాడు. అందుకోసం ఇవాళ ఆయనకి స్వామి వివేకానంద చెప్పేది. అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు యావత్ భారతదేశం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆయనకి ప్రణామం చేసుకుంటా, ప్రతి ఒక్క యువకులకి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు కూడా సమాజం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఏదైనా చేయాలనుకుంటే స్వామి వివేకానంద గారికి మీరు ఫాలో చేయాలి, ఆయన ఇచ్చిన సందేశంకి ఫాలో చేయాలని మేమందరి యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. వివేకానంద వివేకానంద అందరిని సమర్పించండి.